here we go. But somehow I'm caught in the middle. Is this the end before we've even begun? Should I work against the flow? A drop in the ocean so endless, reaching for our moments miles above. I just need one dive in to all this endless space. Falling star. Hi friends, Janiyam Jilla Devaruppula Mandal Devaruppula. ఈరోజు గౌన్లు ఈరోజు ప్రతి సంవత్సరం లాగానే ఈరోజు కూడా ఉండేలు వంచుకుంటారు, అంటే తాళ్ళు వంచుకుంటారు, ఉండలు వేసుకునే అని అంటారట వాళ్ళు. అంటే వాళ్ళు చిట్టీలు వాళ్ళ పేర్లు రాసి చెట్లు తీసుకోవాలా. అయితే వీళ్ళు ఫస్ట్ చిట్టీలు రాసుకొని చిట్టీల మీద పేర్లు రాసుకుంటారట. పేర్లు రాసుకొని ఫస్ట్ చిట్టి తీస్తే ఎవరి పేరు ఫస్ట్ వస్తే వాళ్ళు ఆ తాడు మంచి తాడు వాళ్ళకు నచ్చిన తాడును వాళ్ళు తీసుకుంటారు. అలాంటి కార్యక్రమం మా దేవర్పులలో జరుగుతుంది. అది ఏ విధంగా జరుగుతుంది, ప్రతిసారి ఎలా చేస్తారు, మనం మన గౌడ సంఘం అధ్యక్షుడు కారుపోతల యాదగిరి గారిని అడిగి మనం తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఓకే రైట్. ఉండేలు అంటే చిట్టీలు వేసే కార్యక్రమం జరుగుతుంది. చిట్టీలు అందరి పేర్లు రాసి దాన్ని తీసే ప్రయత్నం చేస్తారు వీళ్ళు. ఫస్ట్ చిట్టి అంబాలా, మా బావది ఫస్ట్ చిట్టి వచ్చింది. ఇక ఆయన నచ్చిన చెట్టు ఆయన ఫోర్ ఏరుకుంటాడు. ఇక పోద్దాడట, పోద్దాళ్ళు మంచి పోద్దాలు ఇవి తీసుకుంటాడట. రెండోది నాది ఎంకన్నా గారికి. ఇంతకుముందు మనం మా ఊళ్ళో ఉన్న పరమర్తాళ్ళ సైడు పోయి అక్కడ పంచుకునే విధానాన్ని చూసినాం. ఇప్పుడు ఇంకో మా ఊరికి ఇంకో పక్కనున్న బొత్తాళ్ళ సైడు ఎలా పంచుకుంటారో మన గౌళ్ళు మనం ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ వీళ్ళంతా మా ఊరి గౌడ్స్ వీళ్ళంతా ఇక్కడ కూసారి వాళ్ళు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా తాళ్ళు పంచుకోవడానికి కూర్చొని ఇక్కడ మీటింగ్ పెట్టుకుర్రు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం చిట్టీలు రాస్తారు. చిట్టీలు రాసి ఫస్ట్ ఎవరి పేరు వస్తే వాళ్ళు నచ్చిన తాళ్ళు తీసుకునే ప్రయత్నం చేస్తారు. కర్ణాళ బొత్తాలు ఎక్కే గౌడ్స్ వీళ్ళంతా వీళ్ళే ఏ విధంగా ఏ కార్యక్రమం చేస్తారో ఇప్పుడు మనం ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఎలాంటి కార్యక్రమం చేస్తారో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈయన కొత్త గౌడ, కొత్త గౌడేనా ఈసారి? అంజనా గిడ్డానికి వచ్చినా అటు ఇటు ఆ తాళ్ళ పెత్తనం పెత్తనం ఈయన కాదు, ఇక ఎప్పటికోలు మారుతారు మారుతారు. దీనికి సర్పంచ్ ఉంటాడు, దీనికి సర్పంచ్ ఉంటాడు, పెద్ద పెద్దగా ఉంటాడు. దీనికి సర్పంచ్ పెద్దగావుడు సరుకులు. వీళ్ళు ఒక్కొక్కరు పేర్లు రాసి వీళ్ళు వేస్తారు. వాళ్ళు వేసి ఏ విధంగా వేస్తారు ఏంటి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తీయల సత్యయ్య గారు ఫస్ట్ అధ్యక్షుడికి పేరే వచ్చింది. అక్కడనేమో అంబాల లక్ష్మయ్య పేరు వచ్చింది.
మా జిల్లా దేవరపుల మండల్ హెడ్ క్వార్టర్ సొసైటీ అధ్యక్షుడిని. ఇక్కడ ప్రతి సంవత్సరం అక్టోబర్ 1st నాడు శ్రీ కంఠమహేశ్వర స్వామి గుడి దగ్గర మేము ఎంతమంది సభ్యులు అయితే ఎక్కుతారో అంతమంది సభ్యుల పేర్లు రాసి ఆ సభ్యులు ఇక్కడికి వచ్చి దేవుని దగ్గర ఒక ఉండేలు రాసుకొని పేర్లు రాసుకొని అని లేచి అన్నీ ఒక దగ్గర జమ కూర్చి తర్వాత ఒకరి చేత తీపిచ్చి ఫస్ట్ వెళ్ళిన వారికి ఏదైతుందో పొద్దాడు, లాస్ట్కి వెళ్ళిన వారికి ఏదైతుందో పరుపుదాడు, గుంటికి మొదలుదాడు. ఇట్లా పట్టడం జరుగుతుంది ప్రతి సంవత్సరం అక్టోబర్ 1st నాడు. ఇప్పుడు 200 మంది గౌడ్స్, 200 మడిసి సభ్యత్వాలు, 4 గుంట్లు గుంట్లే, సొసైటీ ఒకటే, సొసైటీ ఒక్కటి, గుంట్లు 4, ఇద్దరు పెద్ద గౌండ్లు, ఇద్దరు సార్కోల గౌండ్లు. పనమడతాళ్ళు, కర్ణాల బొత్తలు, గుట్టల కాడ, తూర్పుదాళ్ళు 4. ప్రతి సంవత్సరం అసలు ఎన్ని రోజులకు ఒకసారి మీరు తాళ్ళు మార్చుకుంటారు, అసలు ఎందుకు మారుతారు అట్లా, ఎవరు వాళ్ళే ఎక్కువచ్చు కదా అట్లా? ప్రతి సంవత్సరం ఈసారి వారిన వాళ్ళకు వచ్చేసారి బారదు, వచ్చేసారి వారిన వాళ్ళకు ఈసారి బారలేదు కాబట్టి ప్రతి సంవత్సరం అక్టోబర్ 1st నాడు ఏదైతే ఉంటుందో పొత్తులో పడేసి మళ్ళీ పంచుకుంటే, తొక్కి పంచుకుంటే ఒకరికి మంచి వస్తాయి, ఒకటి చెడ్డ వస్తుంది. మంచిగా మొదలు వచ్చిన వాళ్ళకి ఒకటి మంచిది వస్తుంది, మధ్యలో వాళ్ళకు అటు వచ్చుడు ఇటు వచ్చుడు రెండు వాళ్ళకు ఇటు నుంచి అటు నుంచి వస్తాయి, కొసకొచ్చిన వాళ్ళకు ఒకటే వస్తుంది మళ్ళీ మంచిది. అందుకని మేము ప్రతి సంవత్సరం అక్టోబర్ 1st నాడు మేము ఈ విధంగా పంచుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం పొద్దుగాలు ఇక్కడ ఉండలు వేసుకున్న తర్వాత ఎక్కిపోయి నైట్ కూర్చొని తర్వాత అక్కడ కూర్చొని తాళ్ళకి ఏదైతే పేర్లు ఉన్నాయో ఎవరి పేరు చదివినప్పుడు వాళ్ళ పేరు వాళ్ళ ఇష్టం వచ్చిన తాడు వాళ్ళ పట్టు మీద పట్టుకుంటారు ప్రతి సంవత్సరం లాగానే. నైట్ ఒక దగ్గర కూర్చొని ఏ గుంటి వాళ్ళు ఆ గుంటి దగ్గర పోకుంటే ఏదన్నా మనకి ఏమన్నా అష్టం అదే అలాంటివి ఏమైనా ఉంటే వాపుతాం తప్ప మిగతా విషయంలో అక్టోబర్ 1st నాడు ఏదేమైనా కానీ అది ఉండి వేయడం జరుగుతుంది. అదే రోజు నైట్ కూర్చొని తాళ్ళు మనిషికి ఎన్ని వస్తాయి అన్ని ఆ లెక్క ప్రకారంగా పాల ప్రకారంగా పట్టుకోవడం జరుగుతుంది. కొత్తగా పాలు కావాలనే వాళ్ళు వస్తే ఎక్కువ వచ్చి వాళ్ళకి సభ్యత్వం కలిగి ఉంటే మా దగ్గరకు వస్తే మాకు మేము తీసుకుంటాం ఎక్కుతాం అని అంటే వాళ్ళ దగ్గర మన కులానికి 3,000 రూపాయలు తీసుకుంటాం, తర్వాత వాళ్ళకి పాలిస్తాం.